కర్నూలు జిల్లా సిరివెళ్ళలో బీజేపీ కార్యకర్త నరేంద్రపై వైసీపీ నాయకులు దాడి చేసి గాయపరిచారు. ఉద్దేశపూర్వకంగా వైసీపీ నాయకులు దాడి చేశారంటూ పోలీస్ స్టేషన్లో బీజేపీ కార్యకర్త నరేంద్ర ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన నరేంద్రను సిరివెళ్ళ సీఐ చంద్రబాబు నాయుడు చితకబాదినట్లు బీజేపీ నాయకులు ఆరోపించారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నరేంద్రను నంద్యాల పార్లమెంట్ బీజేపీ ఇన్ఛార్జ్ బుడ్డా శ్రీకాంత్ రెడ్డి, ఆళ్లగడ్డ బీజేపీ ఇన్ఛార్జ్ భూమా కిషోర్ రెడ్డి, బీజేపీ నాయకులు భూమా రాజశేఖర్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ నాయకులు బీజేపీ కార్యకర్తలపై దాడి చేయడం చాలా హేయమైన చర్య అన్నారు. దాడిలో గాయపడిన బీజేపీ కార్యకర్త న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళితే న్యాయం చేయాల్సిన పోలీసులే అధికార వైసీపీ నాయకులకు కొమ్ము కాస్తూ బీజేపీ కార్యకర్తలను లోపలికి తీసుకువెళ్లి బూట్కాలతో తన్ని లాఠీలతో కొట్టిన సీఐ చంద్రబాబు నాయుడు కానిస్టేబుల్ శాఖమూరి కృష్ణను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన వ్యక్తులు వైసీపీ ఉప సర్పంచ్ ఇంతియాజ్, రియాజ్, చాంద్, రబ్బానీ, సద్దమ్మలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. లేని పక్షంలో బీజేపీ కార్యకర్తలందరూ కలిసి భారీ ఎత్తున పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. శాఖమూర్తి సార్ పొద్దున అది సెంటర్లో నిలబడుకుంటే మామూలు మాట ఉండదు, అవకుర తిన్నరా మీకు కళ్ళలో గుజ్జు పెరుగుతుంది అని అబ్బాయి అన్నాడు. తర్వాత మళ్ళీ టీ తాగుతుంటే మళ్ళీ టీ తాగి వెళ్తుంటే రారా కొడుకులారా ఇది అని మినికి వచ్చి ఉప సర్పంచ్ రియాజ్, ఇంటియాజ్ వాళ్ళ సలాం కొడుకు అందరూ వచ్చి కొట్టారు. ఎంతమంది దాడి చేశారు మొత్తం? దాదాపు ఒక 15 మెంబర్స్ దాకా ఉంటారు. కట్టెలతో రాళ్లతో కూతులతో కొట్టినారు. లేకుండా నన్ను చంపుతుంది సార్, చంపనికే వచ్చేవాళ్ళు కానీ ఇంకా అందరూ ఇరిపించేసరికి ఇట్లా గొడవ జరిగిన కారణం ఏమన్నా గొడవ జరిగింది? అదే సార్, ఆవు కూర తింటా నువ్వు తింటే మీ అందరూ కాళ్ళలో గుజ్జు పెరుగుతుంది అని అన్నారు. వాళ్ళు వాళ్ళంగా వైసీపీ వాళ్ళంగా సార్, ఉప సర్పంచ్ ఇంటి రాజు రియాజు వాళ్ళ కొడుకు ముగ్గురు సార్. జరిగిన సంఘటన అత్యంత హేయమైన చర్య. ఎందుకంటే నరేంద్ర బాగా యాక్టివ్, హిందూ సంఘాలలో పనిచేస్తూ ఉంటాడు. నరేంద్ర కావచ్చు, అతని చోటి మిత్రులు కలిసి వెళ్ళడం జరిగింది. ఈరోజు ఏదైతే హోటల్లో భోజనం చేస్తుంటే, ఒరే నువ్వు చికెన్ మటన్ ఏం తింటావురా, ఆవు తినరా అన్నారట. అరే ఆవు తినడం ఏందన్నా, మన రిలీజియన్ కదా, ఎందుకు అన్నారట. ఒరే కొడకా నువ్వు తింటావా లేదా అని దాడి చేయడం ఏదో ఉందో, చిన్న సంఘటన పట్టుకొని వాళ్ళ మీద దాడి, పక్కా దాడి. ఏదైతే అక్కడ ఉన్న లోకల్ వైసీపీ నాయకుడు ఉన్నాడో పక్క దాడి ప్రణాళిక తీసుకొని ఒక 10 మందిని 15 మందిని తీసుకెళ్ళి అతని మీద హీనంగా కొట్టారు. కొట్టడం కాదు, బ్లడ్ వచ్చింది, చెట్టలా చినిపోయాయి. చినిపోయినాక ఇతను పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. పోలీస్ స్టేషన్కి వెళ్తే నేను వెళ్ళాను ఆ టైంకి, వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ కాడ చూశాడు, అడిగాం సార్ ఏదైనా ఎక్స్రే గీని సిటీ స్కాన్ చేయాలని అడిగాను. అడిగితే వాళ్ళు ఏమన్నారు, సరే పంపిస్తాం. ఎప్పుడు పంపిస్తాం దాదాపు అది 10 గంటలకు జరిగితే 1 గంట నంద్యాల హాస్పిటల్కి రానికే 1:30కు ఇడికి పంపించాం. దాదాపు 4-5 గంటలు జరిగింది. ఈ మధ్యన ఇన్ని జరిగాయి, ఎన్ని చోట్ల మమ్మల్ని ఆపి అసలు మీరు రావద్దు అంటారు. ఏం మనం అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేకపోతే ఏదైనా వ్యవస్థలో ఉన్నామా అర్థం కావడం లేదు. నేను ఒక నాయకుడిగా నేను వెళ్తే నా మీద కూడా దాడికి ప్రయత్నిస్తుండే వాళ్ళు. కానిస్టేబుల్ ఉన్నాడు, ఆయన అయితే కంటిన్యూగా ఏ మాట్లాడకు అన్నాడు. ఏం నేను ఏమనుకున్నారు, మేము కూడా ఒక పార్టీలో ఉన్నాం, రిప్రజెంటివ్గా ఉన్నాం. ఒక హిందూ వ్యక్తికి దాడికి జరిగితే మాట్లాడానికి వెళ్తే కానిస్టేబుల్ ఎస్, అరే మాట్లాడానికి హక్కు లేదు అయ్యా, మేమేమి కేసు పెట్టినకెళ్ళేది ఆడికి అయ్యా, మా హాస్పిటల్ పంపి అంటే. హిందువుల దేవాలయం మీద దాడు జరిగేటివి ఇవి, అవి తగ్గిపోయి ఇప్పుడు హిందువుల మీద డైరెక్ట్గా మతపరమైన హింస
ఒక రకంగా ప్లాన్డ్ గా జరుగుతా ఉంది నంద్యాల చుట్టుపక్కల గ్రామంలో ఈ ఉన్న అంటే కొత్తపల్లి మండలం శివపురం గ్రామంలో ఇన్సిడెంట్ మర్చిపోకుండా ముందే ఇక్కడ సిరివెల్ల గ్రామంలో హిందూల పిల్లల మీద ముస్లింస్ కొంతమంది ముస్లింస్ ఆవు మాంసం తినరా మీ కాళ్ళ గుజ్జు బాగా పెరుగుతుంది అని చెప్పేసి మతపరమైన కామెంట్ చేస్తూ వాళ్ళని గేల్ చేస్తూ ఒక రకమే వాళ్ళ మీద వాళ్ళు జవాబు ఇచ్చే లోపలనే విపరీతంగా వచ్చి దాడి చేసి కత్తులు తీసుకురాంట సంపేస్తాం నా కుక్కులను వీరు ఒక్కడి మీద బతికి ఇవ్వద్దని చెప్పేసి రకంగా దాడులు చేసినారు. ఈరోజు దాన్ని మళ్ళీ పొలిటికల్గా వాళ్ళు ఏదో వీనేదో ఒక వాళ్ళ తప్పును బయట పెట్టాడని చెప్పేసి పొలిటికల్గా వాళ్ళు కొట్టారని ఒక రకంగా తీసుకొస్తున్నారు. కానీ ఇది హిందువుల మీదనే దాడి అని చెప్పేసి మా ప్రగాఢ విశ్వాసము. ఎందుకంటే ఇది ఒకటే కాదు, మన ఆర్ఎస్ రంగాపురంలో ఇలా జరిగింది, కొత్తపల్లి ఆత్మకూరు మండల తాలూకా కొత్తపల్లి అంటే నందికొట్టుకూరు తాలూకా కొత్తపల్లి మండలంలో శివపుర గ్రామంలో ఇలా జరిగింది, ఇప్పుడు సిరివెల్లలో ఇలా జరుగుతుంది. ఎక్కడ హిందువులు తక్కువ మైనార్టీ ఉన్నారో అక్కడంతా పర్సిక్యూషన్, ఇది రిలీజియస్ పర్సిక్యూషన్ అంటాం. అంటే అక్కడ మతపరమైన ఒక రకమైన హింస జరుగుతూ ఉంది. దీన్ని నివారించకుండా ఈరోజు హిందువులనే నోరు కట్టడి చేయడానికి ఆ పోలీసు యంత్రాంగం కానీ ఇక్కడ ఉన్న ఈ ఎంఆర్ఓ కానీ కలెక్టర్లు కానీ వాళ్ళ మీద భయభ్రాంతికి గురి చేసి కేసులు పెట్టకుండా వీళ్ళనే వీళ్ళ మీద తిరిగి కేసులు పెట్టడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ